హలో అండి, ఈరోజు కొబ్బరన్నం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా కొబ్బరన్నం కావలసిన పదార్థములు కొబ్బరి పాలు, కొద్దిగా ఒక ఉల్లిపాయ, క్యారెట్, బంగాళదుంప, జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్, ఇంకా వెన్న వేసి కొంచెం జీడిపప్పు వేపి తీసుకోవాలి. జీడిపప్పు కొంచెం త్వరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత మన డ్రై మసాలా స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆ ఆయిల్లోనే వేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నీ వేస్తున్నాను. మిరియాలు, దాల్చిన చెక్క, మేస్ అంటారు కదా అది, యాలకులు, అనాస్పూ అది, ఇవన్నీ కొద్దిగా వేగాక ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం. ఆనియన్ కూడా, ఆనియన్ వేసాక కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నాక ఆనియన్ వేగాక ఇప్పుడు బంగాళదుంప, ఇంకా క్యారెట్ వేస్తున్నాం. ఒకసారి కలుపుకుని ఇవి కూడా చిన్న వేపు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో నీళ్ళు బాగా పిండేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు నేను మిల్ మేకర్ వేస్తున్నాను ఇందులో. మిల్ మేకర్ అంటే ఏం కాదండి, సోయా చంక్స్. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాక ముందుగా బియ్యం నా కడిగి పెట్టుకుంటాం కదా, ఆ బియ్యంని వేసుకోవాలి ఇందులో. నేను ఇక్కడ 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. బియ్యం వేసాక ఒకసారి కలుపుకొని ఒకసారి బియ్యం వేగేంత వరకు 1 నిమిషం ఉంచాలి. దీని తర్వాత కొబ్బరి పాలు ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాం కదా, ఇక్కడ 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాను నేను. వేస్తున్నాం కొబ్బరి పాలు. కొబ్బరి పాలు వేసాక కొంచెం మరుగు వచ్చే వరకు స్టవ్ మీద అట్లనే ఉంచాలి, మూత పెట్టకండి. ఇప్పుడు మరుగు వచ్చింది కదా, మరుగు వచ్చిన తర్వాత స్టవ్ అదే పాన్ కుక్కర్ మూసేసి క్లోజ్ చేసి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. అదిగోండి కొబ్బరి అన్నం రెడీ.